హియరింగ్ లాస్ అంటే సౌండ్స్ని వినే ఎబిలిటీ తగ్గిపోవడం. హియరింగ్ లాస్ రెండు లేదా ఒక చెవిలో కూడా ఉండవచ్చు. హియరింగ్ లాస్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది, దాన్ని మైల్డ్ టు ప్రొఫౌండ్ రేంజ్ అంటారు. హియరింగ్ లాస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓల్డ్ ఏజ్, జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ, ఇయర్ ఇన్ఫెక్షన్స్, లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, చెవికి దెబ్బ తగలడం అండ్ కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల కూడా హియరింగ్ లాస్ వస్తుంది. WHO 2019లో చేసిన ఒక సర్వే ప్రకారం వరల్డ్ మొత్తం దాదాపు 466 మిలియన్ జనాభాకు హియరింగ్ లాస్ ఉందని చెప్పారు. హియరింగ్ లాస్ సిమ్టమ్స్. హియరింగ్ లాస్ ఉన్నవారికి లౌడ్గా చెప్తేనే అర్థమవుతుంది. హియరింగ్ లాస్ ఉన్నవారు టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుంటారు. హియరింగ్ లాస్ ఉన్నవారికి గ్రూప్ కన్వర్జేషన్స్ ఫాలో అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. హియరింగ్ లాస్ ఉన్నవారికి ఫోన్ రింగ్, డోర్ బెల్ వినబడదు. హియరింగ్ లాస్ ఉన్నవారిని వేరే గది నుండి పిలిస్తే రెస్పాండ్ అవ్వరు. హియరింగ్ లాస్ మూడు రకాలు. కండక్టివ్ హియరింగ్ లాస్. ఈ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ప్రాబ్లం అనేది ఔటర్ ఇయర్లో లేదా మిడిల్ ఇయర్లో ఉంటుంది. కాబట్టి సౌండ్స్ ఇన్నర్ ఇయర్లోకి తక్కువగా వెళ్ళడం చేత హియరింగ్ లాస్ వస్తుంది. కండక్టివ్ హియరింగ్ లాస్ కారణాలు ఇయర్ వ్యాక్స్, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఈస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్, ఇయర్ కెనాల్ స్ట్రక్చర్ సరిగా లేకపోవడం. కండక్టివ్ హియరింగ్ లాస్ని మెడికేషన్ లేదా సర్జరీ ద్వారా ENT డాక్టర్ ట్రీట్ చేస్తారు. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. ఈ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్లో ప్రాబ్లం అనేది ఇన్నర్ ఇయర్లో ఉంటుంది. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ని హియరింగ్ ఎయిడ్స్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ హియరింగ్ లాస్. ఈ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్లో ప్రాబ్లం ఔటర్ ఇయర్ లేదా మిడిల్ ఇయర్తో పాటు ఇన్నర్ ఇయర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. మిక్స్డ్ హియరింగ్ లాస్ని మెడికేషన్తో పాటు అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తారు. మీకు హియరింగ్ లాస్ ఉందని డౌట్గా ఉంటే ఒకసారి ENT లేదా ఆడియాలజిస్ట్ని కలిసి ఇయర్స్ చెక్ చేసుకొని దానికి సరిపడే ట్రీట్మెంట్ తీసుకోండి.